మోహన్ భగవత్ ఆర్ఎస్ఎస్ అనే పేరు చెప్పగానే అందరికీ గుర్తొచ్చే మొదటి పేరు ఇదే. ఆర్ఎస్ఎస్ సర్ సంఘ్ చాలక్గా ఎందరో ప్రముఖులు పనిచేసినప్పటికీ మోహన్ భగవత్ ప్రస్థానం ప్రత్యేకం. 2009లో కె సుదర్శన్ తర్వాత ఆర్ఎస్ఎస్ చీఫ్గా బాధ్యతలు చేపట్టారు మోహన్ భగవత్. నాటి బాంబే రాష్ట్రంలోని చందాపూర్లో సెప్టెంబర్ 11, 1950లో జన్మించారు. తల్లిదండ్రులిద్దరూ కూడా ఆర్ఎస్ఎస్లోనే పనిచేయడంతో ఆ ప్రభావం చిన్నప్పటి నుంచే మోహన్ భగవత్పై బాగానే పడింది. నాగ్పూర్లో వెటర్నరీ సైన్స్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. పీజీ చదువు మధ్యలోనే మానేసి ఆర్ఎస్ఎస్లో పూర్తిస్థాయి కార్యకర్తగా మారారు. ఎమర్జెన్సీ పీరియడ్లో ఆయన చూపిన తెగువతో మోహన్ భగవత్ బాగా పాపులర్ అయ్యారు. 1977 నాటికి నాగ్పూర్ విదర్భ ప్రాంతాల ప్రచారక్గా ఎదిగారు. 1991 నుంచి 1999 వరకు అఖిల భారత శారీరక్ ప్రముఖ్గా ఉన్నారు. 2000 సంవత్సరంలో ఆర్ఎస్ఎస్కి జనరల్ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టారు. 2009లో పూర్తి స్థాయిలో ఆయనకు ఆర్ఎస్ఎస్ బాధ్యతలు అప్పగించారు. ఆర్ఎస్ఎస్ అంటే అతివాద సంస్థగా ముద్ర ఉన్నప్పటికీ అందులో మోహన్ భగవత్ చాలా ప్రత్యేకంగా కనిపించేవారు. ఆర్ఎస్ఎస్ విధానాలపై స్పష్టంగా నిక్కచ్చిగా వ్యవహరించిన ఘనత మోహన్ భగవత్ సొంతం. హిందుత్వ అతివాదిగా పైకి కనిపించినప్పటికీ ఎంతో సౌమ్యుడిగా పేరుగాంచారు మోహన్ భగవత్. సమాజ శ్రేయస్సు కోసం ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలతో ఎక్కడా రాజీ పడకుండా అవసరమైన ప్రతిసారి దేశ శ్రేయస్సు కోసం గళాన్ని పెద్ద ఎత్తున వినిపించారు మోహన్ భగవత్. జాతీయ భావాలు బలంగా ఉన్న వ్యక్తిగా దేశ ప్రయోజనాల కోసం ఎలాంటి వారినైనా బాహాటంగానే వ్యతిరేకించారాయన. అయోధ్య రామమందిర నిర్మాణంలోనూ ఆర్ఎస్ఎస్ పాత్ర ఎంతో కీలకమైనది. అప్పుడు కరసేవకులకు దిశానిర్దేశం చేసింది ఆర్ఎస్ఎస్. అటు కాశ్మీర్ అంశంలోనూ గతంలో ఉన్న పరిస్థితుల్ని తీవ్రంగా వ్యతిరేకించారు మోహన్ భగవత్. కాశ్మీర్కు ప్రత్యేక రాజ్యాంగం, స్వయం ప్రతిపత్తి అంశాలను మోహన్ భగవత్ తీవ్రంగా వ్యతిరేకించేవారు. దేశం మొత్తానికి ఒకే రాజ్యాంగం ఉండాలని బలంగా కోరేవారు. ఆర్టికల్ 371 రద్దు చేయాలని గట్టిగా నినదించారు మోహన్ భగవత్. ముస్లిం సమాజంలో ఉన్న పెద్ద సమస్య 3 తలాక్ను కూడా ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. దానివల్ల ముస్లిం మహిళలు పడుతున్న ఇబ్బందులను ఆయన తరచుగా ప్రస్తావించేవారు. ఆర్ఎస్ఎస్ ఎల్లప్పుడూ ధర్మ సిద్ధాంతాన్ని మాత్రమే నమ్ముతుందంటారు మోహన్ భగవత్. ఓ సిద్ధాంతానికి అంశానికి మాత్రమే ఆర్ఎస్ఎస్ మద్దతు పలుకుతుందని, ఏనాడు ఏ పార్టీకి మద్దతివ్వలేదని మోహన్ భగవత్ స్పష్టంగా చెప్తారు. గతంలో ఎమర్జెన్సీని తాము వ్యతిరేకించిన సమయంలో ఆ అంశం ద్వారా అన్ని విపక్షాలు లబ్ధి పొందినట్లు మోహన్ భగవత్ గుర్తు చేస్తారు. हमने एक नीति का समर्थन जरूर किया है और हमारे नीति के समर्थन करने का लाभ जैसे हमारी शक्ति बढ़ती है वैसे राजनीतिक दलों को मिल सकता है. जो उसका लाभ ले सकते हैं वो ले जाते हैं, जो नहीं ले सकते वो रह जाते हैं. इमरजेंसी के समय हमारा इमरजेंसी को विरोध था, हमने इमरजेंसी के विरोध की नीति का पुरस्कार किया. जो इमरजेंसी के खिलाफ लड़े वो अनेक दलों के लोग थे, हमने ऐसा विचार नहीं किया कि जनसंघ को इसका लाभ मिले. उसमें बाबू जगजीवन राम भी थे, उसमें एसएम जोशी साहब, नागा गोरे साहब भी थे, उसमें गोपालन जी मार्क्सवादी पार्टी के भी थे. सबको लाभ मिला है उसका, सबके लिए काम किया है स्वयंसेवकों ने. केवल एक चुनाव कभी ऐसा हुआ था, राम मंदिर की नीति का हम समर्थन कर रहे थे और केवल भाजपा ही उसके पक्ष में थी, तब केवल भाजपा को लाभ मिला. वो प्रश्न होते हुए भी जब जब वो उनका अलायंस वगैरह था तो अलायंस में सबको लाभ मिला. हम नीति का पुरस्कार करते हैं, दलों का न किया है न करेंगे. अब हमारे पुरस्कार के कारण अगर लाभ होता है तो कैसे ले जाना ये सोचना उनका काम है, राजनीति वो करते हम नहीं करते.
2015 జూన్ లో పలు ఇస్లామిక్ తీవ్రవాద సంస్థలతో ముప్పు ఉందన్న కారణంగా మోహన్ భగవత్ కు జెట్ ప్లస్ భద్రత కల్పిస్తోంది. 2017 నాటి రాష్ట్రపతి భవన్లో ఆర్ఎస్ఎస్ చీఫ్ గా అధికారికంగా అడుగుపెట్టిన తొలి వ్యక్తి కూడా ఆయనే. ఇలా ఎన్నో ప్రత్యేకతలతో జాతీయ భావాలు కలిగిన వ్యక్తిగా ఉన్న మోహన్ భగవత్ నేడు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఆయన పుట్టినరోజున ప్రధాని మోదీ సహా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.